హరి ఓం శ్రీ గురుభ్యో నమః. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహృదేవీ ద్రుహిణగృహిణీ ఆగమవిదో హరే పత్నీ పద్మాం హరసహచరీ భద్రితనయం తురీయకాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాద విరచిత సౌందర్యదహరి స్తోత్రం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. 23 శ్లోకాలను అధ్యయనం చేశాము. 24వ శ్లోకం ఈనాడు చూడబోతున్నాం. ముందేమన్నారు? రెండు భాగాలు నువ్వే కనిపిస్తున్నది, వ్యక్తంగా నీవే కనిపిస్తున్నావు. ఆ పరబ్రహ్మము అంతర్లీనంగా అంతర్భూతంగా ఉన్నాడు. త్వయా హృత్వా వపురా పరితృప్తేన మనస శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్. ఏతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటం. అటువంటి స్వరూపాన్ని దర్శించిన తరువాత ఇక సృష్టిలో దేవదేవతలందరూ కనబడుతున్నారు, బ్రహ్మాదులు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు, ఏమిటి సృష్టి అనే విషయాన్ని బోధిస్తున్నారు. జగత్ సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కూర్వన్ ఏతత్ స్వమపి వపురీశః తిరయతి సదా పూర్వః సర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞాం ఆలంబ్య క్షణచరితయోః భ్రూలతికయోః. జగత్ సూతే ధాత హరిః అవతి రుద్రః క్షపయతే తిరస్కూర్వన్ ఏతత్ స్వమపి వపుః ఈశ్వరస్తిరయతి సదా పూర్వః సర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞాం ఆలంబ్య క్షణచరితయోః భ్రూలతికయోః. జగత్ సూతే ధాత హరిః అవతి హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కూర్వన్ ఏతత్ తిరస్కూర్వన్నేతత్ స్వం అపి వపుః ఈశః వపురీశః తిరయతి
సదా పూర్వః సర్వం తత్ ఇదం తదిదం అనుగృహ్ణాతి చ శివః తవ ఆజ్ఞామాలంబ్య క్షణచరితయోః భ్రూలతికయోః జగజ్జనని తల్లి, తవ క్షణచరితయోః భ్రూలతికయోః ఆజ్ఞాం. అమ్మా, తవ నీ యొక్క క్షణచరితయోః భ్రూలతికయోః ఆజ్ఞాం, కొంచెము చిన్న కనుబొమ్మ యొక్క కదలిక వలన ఆ ఆజ్ఞను తీసుకొని క్షణచరితయోః, ఓ క్షణకాలం కొంచెం కదిలినటువంటి భ్రూలతికయోః ఈ కనుబొమ్మ కొంచెం కదిలించి, ఆ కనుబొమ్మలు కదిలేసరికి అలా అదే ఆజ్ఞ, ఆ ఆజ్ఞను పట్టుకుని ఆలంబ్య దానిని ఆలంబనంగా తీసుకొని తాతా సూతే జగత్, బ్రహ్మదేవుడు గారు ఈ జగత్తును సూతే సృష్టిస్తున్నారు. హరిహి అవతి హరిరవతి అవతి హరిహి, హరిహి అవతి హరిరవతి అని ఉంటుంది. అవతి రక్షిస్తున్నాడు, పాలిస్తున్నారు ఎవరు? హరిహి విష్ణువు గారు. క్షపయతే రుద్రః, రుద్రుడు క్షపయతే సంహారం చేస్తున్నారు, విలీనం చేస్తున్నారు. ఈశః మహేశ్వరుడు ఏతత్ తిరస్కురువన్, ఏతత్ ఈ ముగ్గురిని ధాతా హరిహి రుద్రః వాళ్ళను తిరస్కురువన్ అంటే విత్డ్రా చేసి కనుమరుగు చేసి అంతర్ధానం మునరించి, స్వమపి వపుహు తన శరీరాన్ని కూడా తిరయతి అంతర్భూతం చేస్తున్నాడు. ఎందులో? పరబ్రహ్మ. తదిదం ఇదిగో ఈ ముగ్గురు ధాత హరిహి ఈశః రుద్ర ఈ ముగ్గురుతో కలిగినటువంటి కూడినటువంటి ఈశ్వరుడు అనేటటువంటి నాలుగు తత్వాలు కూడా సర్వం అంతటిని శివః పరమశివుడు సదాపూర్వ ఉన్నదొన్నట్లుగానే చ అనుగ్రహణాతి తిరిగి అనుగ్రహిస్తున్నారు. ఎందువలన వీళ్ళంతా ఇలా అనుగ్రహిస్తున్నారు, ఇవన్నీ పనులు చేస్తున్నారు? తాతా సూతే జగత్, హరిహి అవతి, క్షపయతే రుద్రః, ఈశః ఏతత్ తిరస్కురువన్ సమపి వపుః తిరయతి, ఇదం సర్వం శివః సదాపూర్వ అనుగృహణాతి. ఐదు కార్యాలు చెప్పారు, సృష్టి, తాత, అవనము రక్షణ, హరిహి క్షపయతే సంహారము, రుద్రుడు తిరోధానము ఈశుడు, మళ్ళీ శివుని శివుని చేత పరపరం బ్రహ్మము చేత అనుగ్రహం. ఈ ఐదు కూడా జనని. తవ చన చలితయోః భ్రూలతికయోః ఆజ్ఞాం ఆలంబ్య, నీ యొక్క చిన్న కనుబొమ్మ కదలికయే ఒక ఆజ్ఞ, ఆ ఆజ్ఞను స్వీకరించి ఈ ఐదు కార్యాలు నిర్వర్తించబడుతున్నాయి. చాలా పోయిటిక్గా ఉంది, ఏమిటి విశేషం చూ. హే దేవి, క్షణచరితయోః క్షణమాత్రము కదలించబడినటువంటి తవాని యొక్క భ్రూలతికయోః తీగల వంటి కనుబొమ్మ యొక్క ఆజ్ఞాం ఆజ్ఞను ఆలంబ్య అవలంబించి ఆధారంగా తీసుకుని ధాత సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు జగత్ చరాచరముగు జగత్తును సూతే సృజిస్తున్నారు. హరి శ్రీ మహావిష్ణువు అవతి జగత్తును పరిపాలిస్తున్నారు, రక్షిస్తున్నారు. రుద్రః రుద్రయ్య గారు క్షపయతే నశింపజేస్తున్నారు, లయం చేస్తున్నారు. ఈశః ఈశ్వరుడు ఏతత్ ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను తిరస్కురువన్ ఉపసంహరిస్తూ టే పూర్తిగా మరుగుపరుస్తూ స్వం స్వకీయమైన తనదైనటువంటి వపురపి
వపు అపి శరీరాన్ని కూడా తిరయతి తిరోధానం చేస్తున్నారు, అంతర్హితం చేస్తున్నారు. సదా పూర్వ, సదా శబ్దము పూర్వముందు ఉన్నట్లే మళ్ళీ సృష్టిని. శివ సదాశివుడు సర్వం సమస్తమైన తత్ ఇదం, పూర్వము చెప్పినటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాత్మకమైనటువంటి తత్వచతుష్టయాన్ని కలిగినటువంటి జగత్తును అనుగ్రహణాతి మళ్ళీ అనుగ్రహిస్తున్నారు. అంటే పునఃసృష్టి బ్రహ్మాండాన్ని చేస్తున్నారు. కల్పము, సృష్టి, లయము, విలీనము, మళ్ళీ కల్పము, లయము, కల్పము, కల్పము, లయము, కల్పము, వర్తులాకారంగా ఒక సైక్లికల్ ప్యాటర్న్గా ఉంటుంది. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదాంతానికి వచ్చిన తరువాత పురాణాల తాలూకా జ్ఞానాన్ని కొంచెం పక్కన పెట్టాలి. దాంతో ఆ మూట పట్టుకొని వచ్చి ఇక్కడ వేదాంతాన్ని అర్థం చేసుకుంటాను, నాకు ఆల్రెడీ తెలిసిపోయింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే, బ్రహ్మగారు అంటే సరస్వతి భర్త అండి, ఆయన కమలంలో ఎప్పుడు కూర్చుంటారండి, అలా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారండి, ఆవిడ వినవాయిస్తూ ఉంటారండి, ఈయన వింటూ ఉంటారండి, చిన్న చిన్న బొమ్మలన్నీ చేస్తూ ఉంటారండి, ఆ బొమ్మలకు ప్రాణం పోస్తారండి, ఆ బొమ్మలే మనం అండి, చిన్నప్పుడు 5వ క్లాస్లో చదువుకుంది. అది సరి అయినటువంటి అవగాహన కాదు. అప్పటికది సరియే, ఇప్పటికి బ్రహ్మ అంటే సృష్టికర్త అంటే ఆయన వేరు, ఇలాగ లయం చేసేవాళ్ళు వేరు, దీన్ని సంరక్షించేవాళ్ళు వేరు అనే భావనను దూరం చేయాలి. పురాణాలలోనూ సినిమాలలోనూ ఫోటోలలోనూ మనము తెలుసుకున్నటువంటి జ్ఞానములు ప్రతీకలని, ఆ ప్రతీకల ద్వారా లోపల ఉన్నటువంటి తత్వాలను తెలుసుకోవాలని, ఆ ప్రతీకలను మనం కాదనడం లేదు, విస్మరించడం లేదు, నెగిటివ్గా మాట్లాడడం లేదు, అవి మంచివి కావని చెప్పడం లేదు. ప్రతీకలను అక్కడ ఆగిపోకుండా, ఇంకా 5వ క్లాసులోనే ఉండకుండా, వేదాంతంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రుద్రుడు ఈ తత్వాలు ఏమిటి, సదాశివుడు శక్తి తత్వాలు ఏమిటి అనేటటువంటిది సమ్యక్ అవగాహన కావాలి. చేత పురాణాల వాంగ్మయంలో ఉండేటటువంటి ఈ భావజాలాన్నంతా ఒక మూట కట్టి అలా పైన పెట్టి వేదాంతం దగ్గరకు రావాలి. ఇక్కడ అమ్మ అమ్మ తాలూకా భ్రూలతిక ఇలా కనుబొమ్మ, ఆ కనుబొమ్మ అలా కదిలించారు, ఆమె కదిలించిన వెంటనే వీళ్ళందరూ అసిస్టెంట్లుగా వచ్చేసి ఆమెకి సర్వెంట్స్గా ఉండి వీళ్ళు తయారు చేసేసారు అనేటటువంటి భావన ఇక్కడ ఉన్న తత్వం ఏమిటనేది తెలుసుకోవాలి. అదే ముఖ్యంగా ఈనాటి బోధనలో సారాంశం. తల్లి, నీ కనుబొమ్మల అతి చిన్న కదలికనే ఆజ్ఞగా స్వీకరించి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు చరాచర జగత్తును సృష్టిస్తున్నారు. శ్లోకంలో ఎలా రాసి ఉందో అది చూపిస్తున్నాను. మొదట విష్ణువు ఆ చేయబడినటువంటి సృష్టిని రక్షిస్తున్నారు, రుద్రయ్య గారు లయం అందిస్తున్నారు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరతత్వమైన ఈశ్వరుడు ఈ ముగ్గురిని కూడా అంతర్హితం చేసి తిరోధానం చేసి తన శరీరాన్ని కూడా ఆ పరబ్రహ్మయందు అంతర్హితం చేస్తున్నారు. ఆ విధంగా బ్రహ్మాండ ప్రళయమైన తరువాత సదాశివునికి బ్రహ్మాండం తిరిగి ఉత్పత్తి చేయాలనే కోరిక కలిగి ఒకసారి నీవేపు చూశారు, నువ్వు ఇలా కనుబొమ్మలు కదిలించావు, వెంటనే మళ్ళీ సృష్టి తయారైపోయింది. చక్కని ఉత్ప్రేక్ష, తర్వాత స్వభావోక్తి, అతిశయోక్తి అన్నీ జోడించి భగవత్పాదులు వ్రాశారు. శివతత్వ స్వరూపమైనటువంటి సదాశివుడు బ్రహ్మ విష్ణువు రుద్ర ఈశ్వరుల తత్వ చతుష్టయంతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని మళ్ళీ సృష్టిస్తారు, అంటే నిరంతరం అనుగ్రహిస్తారు. అదే అర్థం, అదే కానీ దానికన్నా లోతుగా ఉంది. సూతం, జగత్ సూతే ధాత, బ్రహ్మదేవుడు సృష్టిని చేయును. జగత్ జగత్తును, జ గ అంటే పుట్టింది కదిలేది, జగత్ కనిపించేదంతా కూడా బ్రహ్మదేవుడు అనేటటువంటి ఒక తత్వము దానికి సృష్టికి కారణము అని చెప్పబడుతుంది. జగము జేయు స్రష్ట హరిరవతి, హరిహి అవతి హరిరవతి, హరిసాకును పాలన పోషణ స్థితికర్త. ఏదైనా ఒకటి తయారైపోతే ప్రయోజనం లేదు కదా, దాన్ని మెయింటైన్ చేయాలి కదా, ఆ మెయింటెనెన్స్ కూడా ఒక యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ ఉండాలి కదా,
అన్నీ క్రియేట్ అవడానికి ఒక క్రియేటివ్ ఎనర్జీ ఉండాలి. ఆ క్రియేటివ్ ఎనర్జీయే సృష్టి బ్రహ్మదేవుడు అంటున్నారు. దాని మెయింటెనెన్స్ అంటూ ఉండాలి కదా. ఆ మెయింటెనెన్స్ అనేది స్థితికర్త లేక హరి సాకును. జగమును జేయు సష్ట హరి సాకును రుద్రః క్షపయతే విలీనం చేస్తారు, నాశనం చేస్తారు, సంహారం చేస్తారు. నాశనం అంటే దాని పనికి రాకుండా పోతుందని కాదు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేట్. ఆ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మళ్ళీ పంచభూతాలలో కలపవలసినటువంటి బాధ్యత ఉంది కదా. ఏ వస్తువు అంటే తీసుకోండి, శరీరం దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కొంత టైం లిమిటే ఉంటుంది. ఆ టైం అయిన తర్వాత మళ్ళీ వాటి త్వరగా ఎలిమెంట్స్లోకి పోవలసినవి. దానినే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి, ఆ విశ్వశక్తియే రుద్రుడు, సంహారకర్త. జగమును జేయు సష్ట హరి సాకున త్రుంచు రుద్రుడు ఈశుడి త్రిగతులంలోన నిలిపి. ఈ మూడు గతులు అంటే మూడు రకములైనటువంటి శక్తులు, మార్గములు, గమ్యములు, సృష్టి స్థితి లయ అనేటటువంటి వాటిని లోనం నిలిపి తిరస్కురవన్ ఏతత్. ఏతత్ అంటే ఈ బ్రహ్మ సృష్టి కార్యాన్ని, ఈ స్థితి కార్యాన్ని, ఈ సంహార కార్యాన్ని నడిపిస్తున్నటువంటి మహాశక్తులను తనలోనికి తీసుకుని, అంటే ఈశుడు అంటే మహేశ్వరుడు, ఈశ్వరుడు అంటున్నాం కదా, కారణ శరీరం అంటున్నాం కదా, ఆ కారణ శరీరం అనేటటువంటిది శోషణ అంటారు, తిరోధానము అని కూడా అంటారు. తిరస్కురవన్ ఏతత్ అన్నారు భగవత్పాదు. తిరస్కురవన్ అంతర్ధానం అనదించి, తిరోధానము చేసి, శోషింపచేసి, ఇంకింపచేసి, ఆ త్రిగతులను తనలోనికి మళ్ళీ విత్డ్రా చేసుకుని ఎవరు? ఈశుడు, ఈశ్వరతత్వము లేక మహేశ్వరుడు. ఈశ స్వమపి వపుహుత్తిరయతి. కొని తన తాలూకా మేనిఫెస్టెడ్ ఫామ్ ఉంటుందా? అబే స్వమపి వపుహు, తన యొక్క వ్యక్త రూపమును కూడా ఈశ్వరుడు తిరయతి, దానిని కూడా వెనక్కి తీసుకుంటున్నారు, తిరోధానం కలిగిస్తున్నారు. ఇది ఎక్కడ కలిసిపోతుంది? ఇది వెళ్ళి పరబ్రహ్మం నుంచే కదా ఇది వచ్చింది, మళ్ళీ పరబ్రహ్మంలోకి వెళ్ళిపోతుంది. తన దేహము నటులయుంచు, తన దేహాన్ని కూడా అటులనే ఉంచును. అంటే ముందు వాటిని మూడింటిని ఎలా తిరుగుతుందని చేశారో అలాగే ఈయన కూడా తిరుగుతుంది. తదిదం ఇదిగో దీనంతటిని, బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు అనేటటువంటి తత్వముల తత్వచతుష్టయంతో కూడినటువంటిని, దానిని సదా పూర్వ ముందు ఉన్నట్లుగానే సర్వం అంతటిని శివ ఆ పరమేశ్వరుడు లేక పరమశివుడు లేక పరబ్రహ్మము అనుగ్రహణాతి అనుగ్రహిస్తున్నారు. అన్నియున్సుగతిని సృష్టియౌ నటుల చూచు సదాశివుడు. దీనిని అనుగ్రహము అన్నారు. ఏమేం కార్యాలు వచ్చాయి? సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, పంచకార్యాలు. సృష్టి, స్థితి, సంహార, విలీన లేక తిరోధాన, అనుగ్రహ. అనుగ్రహం అంటే మళ్ళీ పుట్టించడం. తదిదం సదా పూర్వ సర్వం చనుగృహణాతి శివ. అన్యున్ సుగతిని సృష్టియౌ నటుల. అన్ని సుగతిని అంటే ముందున్నట్టుగానే మంచిగా సృష్టి అయ్యేటట్లుగా చూచు సదా శివుడు. ఎలా చేస్తున్నారట? తవ భ్రూలతికయోక్షణ చరితయో ఆజ్ఞామలంబ్య. తవాని యొక్క భ్రూలతికయో కనుబ్రహ్మ యొక్క క్షణచరితయో చిన్న కదలిక వలన కలిగిన ఆజ్ఞాము, దానిని ఆజ్ఞగా తీసుకుని ఆలంబ్య దానిని ఆధారం చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. ఎట్టి కృత్యమున్ముఖమున నీదు బొమ్మ ముడిపోకడబట్టియే తాము చేయుటల్. వైట్గా ఉన్నవి కలిపి చదువుకుంటే ఒక అందమైనటువంటి తెలుగు పద్యం ఏర్పడుతుంది. జగమును జేయు సష్ట హరి సాకున త్రుంచు రుద్రుడీశుడి త్రిగతులలోన నిలిపి తన దేహము నటులయించు. అనియున్ సుగతిని సృష్టియౌ నటుల చూచు సదా శివుడు. ఇట్టి కృత్యమున్ మగమున నీదు బొమ్మ ముడిపో కడబట్టియే
తాము చేయుటల్. ఇక్కడ భూరులోచికయో క్షణచలితయో ఆజ్ఞామాలంబ్య తవా అనేటటువంటిది పోయిటిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఏమిటనమాట, అనుజ్ఞ ఇవ్వడం. ఏదైనా ఒకటి చేయాలనుకోండి, మాటతో చెప్పవచ్చు, బాడీ లాంగ్వేజ్తో కూడా చెప్పవచ్చు, తల చేయండి అంటే చేయండి అది, లేకపోతే కనుబొమ్మ అనొచ్చు. ఆ విధంగా ఇక్కడ అమ్మ అంటే ఆ పరాశక్తి పరబ్రహ్మము యొక్క సంకల్పము కలిగింది. ఆ సంకల్పమే భ్రూలతికయో క్షణచలితయో ఆజ్ఞామాలంబ్య అంటున్నారు. పరమాత్మ ఆయనకి ఏం సృష్టించాలని ఏమి పెద్ద ఇంట్రెస్ట్ అనేది, హాయిగా ఏ వికారాలు లేకుండా పరబ్రహ్మము సదాశివుడు పరమశివుడు పరతత్వము పరాశక్తి అలా ఉంది అంటూ చిన్న సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే ఈ క్షణచలితయో భ్రూలతికయో ఆజ్ఞాం ఆలంబ్య. ఏమిటి జరిగింది, జగత్సూతే ధాత హరే హరి అవతి రుద్రహక్షపయతే తిరస్కూర్వన్యేతత్ ఈశః స్వమపి వపుః తిరయతి సదా పూర్వసర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివః. తవ క్షణచరితయోః భ్రూలతికయోః తవాజ్ఞాం ఆలంబ్య. చూడండి జాగ్రత్తగా, సదాశివుడు పరబ్రహ్మము పరాశక్తి ఆది పరాశక్తి పరాభట్టారిక బ్రహ్మము, వేదాల్లో చెప్పినటువంటి వేదాంతంలో చెప్పినటువంటి పరబ్రహ్మ అదే ఇది. ఇది నిర్గుణము, దీనిలో ఏ గుణాలు లేవు, నిష్కలం ఏ భాగాలు లేవు. తరువాత అప్రమేయం, తెలియనటువంటిది, డిస్క్రైబ్ చేయలేనటువంటిది. చైతన్యము సత్ చిత్ ఆనంద స్వరూపం, దానికి చిన్న సంకల్పము కలిగింది అక్కడ, ఆ సంకల్పమే మాయా. సో ఎప్పుడైతే సదాశివుని యందు లేక పరబ్రహ్మమునందు మాయా లేక సంకల్పము లేక సృష్టి జరగాలని ఒక ఈక్షాం చక్రే అన్నాను కదా, అది జరిగిన వెంటనే వ్యక్తరూపాన్ని పొందడానికి ఒక కారణం ఏర్పడింది. ఆ కారణాన్నే ఈశ్వరతత్వము లేక కారణ శరీరము, సమిష్టి కారణ శరీరి. సమిష్టి కారణ శరీర యందు మాయ ఉన్నదా, ఉన్నది. మాయాధీనమై ఉన్నారా, లేదు. మాయాతీతమై మాయను తనతో నుంచుకొని సృష్టి జరిపించడానికి రెడీగా ఉంది. అంటే మాయతో ఎప్పుడైతే పరబ్రహ్మము మాయతో కలిసినదో అది ఈశ్వరతత్వము. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, ఆ ప్రభవించినటువంటి స్థితియే ఈశ్వరుడు లేక సమష్టి కారణతత్వము మహేశ్వరుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈశ్వరతత్వం ఒకటే సరిపోతుందా, సృష్టికి స్థితి, సృష్టి కావాలి స్థితి కావాలి, మళ్ళీ దానిని ఎక్కడ దాన్ని అక్కడ విలీనం చేయాలి. ఏమీ లేదు, మన శరీరంలోనే ఒక రోజుకి కొన్ని మిలియన్ సెల్స్ పుట్టి చచ్చిపోతున్నాయి, పుడుతున్నాయి చనిపోతున్నాయి. 1 మిలియన్ సెల్స్ ఆర్ మోర్, ఈ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 8 ఇయర్స్లో రీసైకిల్ అయిపోతాయి. ఈ రీసైకిల్ అవడం అన్నదే మరణం, అదే సంహారం, అదే విలీనము. ఈ విలీనము మన వ్యష్టిలోనే కాదు, సమష్టిలో కూడా ప్రతీది కలుగుతుంది, మళ్ళీ నశిస్తుంది. ఈ కలగడము ఉండడము ఈ నశించడము లేక విలీనం అవడం అనే క్రియలు చేయడానికి కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఆ కాస్మిక్ ఎనర్జీయే బ్రహ్మ విష్ణు రుద్రుడు. అర్థమైందా, సదాశివుడన్నా పరబ్రహ్మమన్నా పరాశక్తి అన్నా ఆది పరాశక్తి అన్నా పరాభట్టారిక అన్నా వేదాంతంలో చెప్పేటటువంటి ఆత్మ అన్నా బ్రహ్మమన్నా ఒక్కటే. అది మాయతో కూడి ఉండదు, దానికి గుణములు ఉండవు. గుణాతీతమైన స్థితి, అవ్యక్తమైన స్థితి, అవిభక్తమైనటువంటి స్థితి, నిష్కలమైనటువంటి స్థితి. ఎప్పుడైతే దానికి మాయా అనేటటువంటిది జోడిస్తామో, మాయ జోడించడం అంటే సంకల్పము కలుగుతుందో సృష్టి జరగాలని, ఆ సంకల్పమే ఆ ఈక్షం చక్రే అంటున్నాం కదా, అదే ఈశ్వరుడుగా వస్తుంది. ఆ ఈశ్వరుడే లేక మహేశ్వరుడు లేక కారణ శరీరి, సమష్టి కారణ శరీరి,
మాయతో కూడి ఉన్నవాడు, కానీ మాయాతీతమైనటువంటి త్రిగుణాతీతమైన తత్వము ఈశ్వరతత్వం. అప్పుడు గుణాలతో ఉన్నటువంటి తత్వాలు ఏర్పడతాయి. బ్రహ్మ రజోగుణం, విష్ణువు సత్వాంశం, ఇది తమోగుణం. ఈ మూడు రజోగుణము, సత్వాంశము, తమోగుణము. అయితే అంతా రజస్తేనే కాదు, రజోంశము మెయిన్గా ఉంటుంది, ఇక్కడ సత్వాంశం మెయిన్గా ఉంటుంది, ఇక్కడ తమో అంశము మెయిన్గా ఉంటుంది. ఉండేటటువంటి మూడు గుణాలతో కూడిన మూడు తత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏమనుకుంటామో, బ్రహ్మగారు అంటే మనం ఫోటోల్లో చూస్తున్నటువంటి బ్రహ్మగారిని చూడము, ఒక కాస్మిక్ ఎనర్జీ విచ్ ఈజ్ రెడీ టు ఎక్స్పాండ్ అండ్ ప్రొడ్యూస్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ రైట్ ఫ్రమ్ ఎ పిన్ టు ద మౌంటైన్, రైట్ ఫ్రమ్ ఎ స్మాల్ యాంట్ టు ది హైయెస్ట్ దేవతాస్. అన్నీ కూడా సృష్టి అయ్యేటటువంటి కార్యక్రమాన్ని నడిపించే సమష్టి శక్తియే బ్రహ్మము. సృష్టిస్తే అయిపోదు కదా, దానిని పరిపాలించాలి, పోషించాలి, తిండి పెట్టాలి, రక్షించాలి, ఆకలి దప్పులు తీర్చాలి, రకరకములైనటువంటి అలజడులు ఉంటాయి, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి. దానికి ఒక కాస్మిక్ ఎనర్జీ కావాలి, ఆ కాస్మిక్ ఎనర్జీ విష్ణువు గారు. అంతేకాని శాంతాకారం భుజగ చయనం అంటే ఇలా ఎప్పుడు భజ్జుంటారండి, ఆయన ముసలాయన అయిపోయారండి, కాళ్ళు నొప్పులండి, ఆయన తాలూకా భార్యగారు పాప పెద్దవాడు అయిపోయినా కూడా ఆమె రోజు కాళ్ళు పడుతూనే ఉంటారండి, ఇలాంటి ఐదో తరగతి కథలన్నీ పక్కన పెట్టండి. విష్ణువు అనగానే సర్వవ్యాపకమైనటువంటి శక్తి, అది అన్నిటినీ కూడా సమానంగా జాగ్రత్తగా ఇలా ఉండడానికి మనం ఉన్నామంటే కారణము ఆ జగత్శక్తియే, ఆ సమష్టి శక్తియే తెలుసుకో. ఏదైనా టైం పీరియడ్ అయిపోయిన తర్వాత, ఎక్స్పైరీ డేట్ తర్వాత దాన్ని మళ్ళీ డిజాల్వ్ చేసి మూలతత్వంలో కలపవలసినటువంటి బాధ్యత కూడా ఉంది కదా. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది, ఒక పండు ఉంది, ఆ పండు కొళ్ళిపోయింది, పాడైపోయింది, దాన్ని పడేసాం, దాన్ని మళ్ళీ ఎవరో ఒకరు జాగ్రత్తగా దాన్ని పంచభూతాలుగా మారిస్తేనే కదా ప్రపంచం సరిగా ఉంటుంది. అంచేత సంహరిస్తున్నాడు రుద్రుడు, ఇలా కాల్ చేస్తాడు, కోసేస్తాడు, కోపము అనేటటువంటి తాపము అది చెప్పకూడదు. రుద్రుడు అనగానే ఏదో కోపిష్టివాడు అందరినీ చంపేయడానికి ఉన్నాడు అలా కాదు. అంటే సంహారము లేక విలీనము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము. ఇది చూడండి, భోజనం అయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆ భోజనం చేసినటువంటి ఆకును జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అటువంటిదే రుద్రుని కార్యము సమష్టిలో జరుగుతుంది. ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ. ఈ మూడు శక్తులు కలిస్తే ఈశ్వరతత్వము, దీనికి మాయను జోడిస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ మాయని తీసివేస్తే మళ్ళీ పరబ్రహ్మం అవుతాడు. దాశివుడు పరబ్రహ్మము, మాయాచ్ఛాదితము, మాయనగా సంకల్పము, దాని వలన సమష్టి ఈశ్వరుడు లేక మహేశ్వరుడు లేక కారణ శరీరి, ఈ కారణ శరీరి త్రిగుణాతీతుడు, త్రిగుణములు తనలో పెట్టుకున్న త్రిగుణములకు లొంగి ఉండడు. ఇటువంటి ఈశ్వర శక్తి నుంచి రజోగుణ సంబంధం, రజోగుణంతో అంటే క్రియాశక్తితో ఉన్నటువంటి బ్రహ్మగారు, సత్వగుణంతో అన్నిటినీ పరిపాలించేటటువంటి విష్ణు అనే తత్వము, మళ్ళీ సంహారము విలీనము చేసే రుద్రుడనే తత్వము, ఈ మూడు తత్వాలుగా ఉంటాయనే కానీ మనకు వాళ్ళకి ఫ్యామిలీలను పెట్టేసి, ఇద్దరిద్దరు భార్యలను పెట్టేసి, ఆ భార్యల మధ్యన కొట్లాటలు పెట్టేసి అవన్నీ పురాణాలన్నీ చెప్పవద్దు, దూరంగా ఉంచాలి. తవజ్ఞామాలంబ్య క్షణ చరితయోర్భ్రూలతికయో. ఏమిటి ఆజ్ఞ క్షణ చరితయోర్భ్రూలతికయో అంటే ఏమిటి? ఆ కనుబొమ్మ కదలిక లేశంగా కదలడం అంటే ఏమిటి? ఆ ఆజ్ఞను పట్టుకోవడం అంటే ఏమిటి? అంటే ఆ పరబ్రహ్మము లేక పరాశక్తి ఒకటే కదా రెండు. పరబ్రహ్మము లేక పరాశక్తికి సంకల్పము కలగడమే తవాజ్ఞామాలంబ్య క్షణ చరితయోర్ భ్రూలతికయో అని చెప్పడంలో ఆయన పోయిటిక్గా అదే విషయాన్ని బోధించారు. సరే, ఈశ్వరుడు వచ్చారు, ఈశ్వరుడి దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు రుద్రుడు అనేటటువంటి కాస్మిక్ పవర్స్, కాస్మిక్ ఎనర్జీస్, సమష్టి అంతటినీ కూడా క్రియేటివ్ ఎనర్జీ, ద సస్టెనెన్స్ ఎనర్జీ అండ్ ద డిజల్యూషన్ ఎనర్జీ, ఇవన్నీ ఈశ్వరుని దగ్గర నుంచి, ఆ మహేశ్వర తత్వము కారణ శరీరం నుంచి, సమష్టి కారణ శరీరం నుంచి ఇవి ఏర్పడ్డాయి. తవాజ్ఞామాలంబ్య క్షణ చరితయో భ్రూలతికయో.
దీనినే ప్రశ్నోపనిషత్తులో సహా పరబ్రహ్మము ఈక్షాం చక్రే ఆలోచించను, ఆలోచించి సృష్టించను అన్నాం. ఆలోచించడం అంటేనే మాయరా నాన్న, ఆ మాయయే ఆలోచించడం అంటూ ఆయన భాష్యంలో వ్రాసి పెట్టారు. సో అకామయత సహా అకామయత, ఆ పరబ్రహ్మము కోరుకొనెను. ఏమని కోరుకొనెను? బహుశ్యాం ప్రజాయే ఎక్కువగా అవుతాను, అనేకంగా అవుతాను. ఏం చేశారు? స తపో తప్యత, బాగా ఆలోచన చేశారు. తప ఆలోచన స తపస్తత్వ, ఆ విధముగా విచారించి ఆలోచించి సృష్టి ఎలా జరగాలి అనేటటువంటిది ఒక సంకల్పం ఏర్పడితే ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా ఇదగం సర్వం, ఇదిగో ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు వీరి తర్వాత కింద ఉన్నటువంటి పంచభూతాలు, ఆ పంచభూతాల నుంచి రకరకాల స్థావర జంగమాలు, శ్వేతజాలు, ఉద్భిజాలు, మనం చెప్పుకుంటాం మాటి మాటికి రకరకములైన ప్రాణులు జీవరాశులు అన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇదగం సర్వం సూచత, అదే ఇక్కడ కూడా చెప్తుంది. తవజ్ఞామాలంబ్య క్షణచలితయో భ్రూలతికయో, అంటే పోయిటిక్గా అమ్మా నువ్వు అలా కనుబొమ్మ కదిపేసరికల్లా ఈ పనులన్నీ జరిగాయమ్మా అంటుంది. చూడండి, ది ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు వీటిని. ఫస్ట్ ఈజ్ విశ్లేషణ, అంటే సమష్టిగా ఒకే ఒక ముద్దగా ఉన్నటువంటిది, అంటే ఒక ప్రైమోరిడల్గా ఉన్నది విశేషణం వచ్చింది అనేకంగా అవడమే బ్రహ్మ. దిస్ ఇస్ కాల్డ్ ఎనాలిసిస్, విశ్లేషణ. ఎనలైజ్, ఎనలైజ్ మీన్స్ మేక్ ఇట్ ఇన్ టు స్మాల్ స్మాల్ పార్ట్స్, దట్ ఈస్ ద బ్రహ్మ ఆర్ ద సృష్టి ఆర్ ద సృష్టి కార్యం. బాయిస్ అంటే ఉన్నది సరిగా అలా ఉండేటట్టు చూడడం, దానినే సమతాస్థితి లేక ఈక్విలిబ్రియం అంటారు. ఆ ఈక్విలిబ్రియం అనేటటువంటిది విష్ణు. ప్రతిదీ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కదా. ఈ భూమి జాగ్రత్తగా కరెక్ట్గా తిరుగుతోంది, సమయానికి వర్షాలు పడుతున్నాయి, సమయానికి పంటలు పండుతున్నాయి, సమయానికి ఉదయం అవుతుంది, సమయానికి రాత్రి అవుతున్నది, ఈ గాలి చక్కగా వీస్తోంది, వాటర్ సప్లై ఉన్నది, పంచభూతాలన్నీ అవన్నీ పాయిస్ సమస్థితిలో ఉండడమే ఆ సమష్టి శక్తి. దానిని విష్ణువు అని ఒక బొమ్మ రూపంగా ఆరాధించడం మంచిదా, ఈ సమష్టి తత్వంగా దాన్ని అర్థం చేసుకుని భావించుకోవడం మంచిదో ఆలోచించుకోండి. సింథసిస్ అంటే ఏమిటి? ఇవన్నీ ఏర్పడ్డాయి, వాటన్నింటినీ మళ్ళీ కలపాలి కదా, కలిపి మళ్ళీ కొత్త తయారు చేయాలి కదా. సంయోగము లేక సింథసిస్ అనే దానిని రుద్రుడు అని అంటున్నారు. ఇక ఈక్విలిబ్రియంలో ఈ ముగ్గురిని ఉంచేటటువంటి వాళ్ళు తిరోధానం అంటే ఈ మూడు శక్తులని తనలోకి తీసుకోవడము, బయటకు ఇవ్వడము, తీసుకోవడము, ఇవ్వడము అనేటటువంటిది ఇది ఎప్పుడో ఒకసారి ప్రళయం అప్పుడు జరిగేది కాదు రా నాన్న, రోజు జరిగేదే. ఈ శరీరంలోనే రోజు ఎన్నో సెల్స్ పుడుతున్నాయి, ఎన్నో మెయింటైన్ అవుతున్నాయి, ఎన్నో విలీనం అయిపోతున్నాయి. ఇది సమష్టి ఈశ్వర శక్తియే వీటికి తిరోధానానికి ఈక్విలిబ్రియంకి కారణము. ఎనాలిసిస్, దట్ ఈస్ ద బ్రహ్మ. ఎనాలిసిస్ వాయిస్, దట్ ఈస్ ద విష్ణు. అండ్ దెన్ ద సింథసిస్, దట్ ఈస్ ద రుద్ర. అండ్ ఈశ్వర ఈజ్ ద వన్ హూ ఈక్విలిబ్రేట్స్ ఆల్ ద త్రీ అండ్ మేక్స్ ద థింగ్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ ద ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్. నౌ పంచకృత్యాలు అని చెప్పబడతాయి. ఈ పంచకృత్యాలు అంటే ఏమిటి? పంచకృత్య పరాయణ అని ఒక మాట ఉంది, ఒక నామం ఉన్నది లలితా సహస్రంలో. అమ్మగారి పేరు పంచకృత్య పరాయణ. ఐదు కృత్యములలో నీవు తత్పరమై ఉంటావు, ఎప్పుడు ఐదు కృత్యాలు నువ్వే చేస్తూ ఉంటావు. అంటే ఏంటి నువ్వే చేస్తూ ఉంటావు అంటే నీ వేరియస్ అంశాలు, ఒక్కొక్క భాగము అనుకోండి, ఒక్కొక్క శక్తి రూపం అనుకోండి, ఒక్కొక్కముగా వ్యక్తమైనటువంటి శక్తి ఒక్కొక్క దానిని పరమాత్మలో అంశాలని చెప్పము, అంశములు భాగములు అని చెప్పము, కానీ ఒక్కొక్క శక్తి ఒక్కొక్క విధంగా మనకు ఈ పనులను చేసి పెడుతోంది అని చెప్తుంది. సృష్టి జగత్ సూతే తాత అన్నారు గురువు గారు. బ్రహ్మ గారు సృష్టికర్త. స్థితి హరిరవతి అవనం, రక్షణం, పాలనం. అవనం అవతి అనే మాటకు అవనము అంటే రక్షణము, పాలనం. స్థితి హరిహి విష్ణు. సంహారం రుద్ర క్షపయతే నశింపజేయుట, దాన్నే సంయోగము అని కూడా చెప్పుకున్నాం ముందు స్లైడ్లో. తిరోధానము అంటే రుద్రునిచే నశింపజేయబడినటువంటి మూలతత్వాలు ఉన్నాయిగా, అంటే ఈ మూలతత్వాలన్నీ కూడా మళ్ళీ
ఒక చోట సంపూర్ణంగా ప్రకృతిలో లయింపజేసి వాటిని వాటి వ్యక్త రూపాలలో నుంచి కనబడకుండా మరుగుపరచడాన్నే తిరోధానము అంటారు. దీనిని అంటే జీవస్వరూపము, భగవత్ స్వరూపము, ఇది జీవుడు, ఇది దేవుడు, ఇది ఆధ్యాత్మము, ఇది ఆదిభౌతికము, ఇది ఆదిదైవము అనేటటువంటి వేర్పాటు లేకుండా ఏకంగా అయిపోవడమే తిరోధానమే. అది ఈశ్వరుని పని లేక మహేశ్వరుని పని, కారణ శరీరి. ఇప్పటికి ఎన్ని వచ్చాయండి పంచకృత్యాలలో? సృష్టి, జగత్సూతే ధాత, స్థితి హరిహి అవతి, సంహారం రుద్రః క్షపయతి, తిరోధానం తిరస్కూర్వం ఏతత్ స్వమపి వపురీశ స్థిరయతి అన్నారు. అందుకే తిరోధానాన్ని తిరయతి అన్నారు. తదిదం అనుగ్రహణాచిచ్చ శివ, అనుగ్రహము అంటే సంపూర్ణంగా లయం పొందినటువంటి ఈ మూల ప్రకృతిలో ఐక్యమైన మూలతత్వాలను మళ్ళీ అనుకూలంగా సృష్టిలోకి తీసుకురావడమే అనుగ్రహము. సదా పూర్వసర్వం యదిదం అనుగ్రహణాతిచ శివ అంటే అనుగ్రహం. ఈ ఐదు కార్యాలనే పంచకృత్యములు అంటారు. ఈ పంచకృత్యములు అంటే పంచకృత్య పరాయణ అనడంలో ఆ పరబ్రహ్మము లేక పరాశక్తి ఈ ఐదు కార్యములను జరిగేటట్టుగా చూస్తుంది. ఎప్పుడో ఒకసారి ప్రళయంలో జరిగేది అన్నది మహాప్రళయం. దినము జరిగేటటువంటి సృష్టి ఎన్ని రకాల సృష్టిలో ఉన్నాయి. ఈ ప్రపంచమంది మనం జాగ్రత్తలో ఉంటే ఉన్నది, ప్రకృతిలో నిద్రపోతే పోయింది, లయమైపోయింది, తిరోధానం చెందింది, ఏం కనబడలేదు, మళ్ళీ పొద్దునక మళ్ళీ పుట్టింది. అంటే సృష్టి, స్థితి, లయాలు రోజు మనకు జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే శరీరంలోను, వ్యష్టిలోను, సమష్టిలోను అనేకమైన మార్పులు రోజు కొత్తవి పుడుతున్నాయి, ఉన్నవి మెయింటైన్ అవుతున్నాయి, అయిపోయినటువంటివి కరిగిపోతున్నాయి, మళ్ళీ కొత్త వస్తుంది. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూఅమ్ అని అర్థం చేసుకో. సృష్టి అయిపోయిందండి, బ్రహ్మగారు రిటైర్ అయిపోయారు, ఆయనకి చేయాల్సిన పని లేదండి, మళ్ళీ ఎప్పుడైనా సృష్టి చేయాలంటే కల్పాలన్నీ అయిపోయిందని మళ్ళీ వస్తారని అలా అంటుందా? ఎప్పుడైనా అలా ఉండదు కదా. చేత ఇప్పుడు ఏమీ పని లేదండి. ఈశ్వరుడు గారికి ప్రళయం వచ్చినప్పుడు అంటే ఆయన పని, అందరికీ ఆయన నిద్రపోతున్నారండి. ఇప్పుడు విష్ణు పనేనండి అంతాను. ఈ విష్ణు పని అయిపోయి కొన్ని వేల ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఈశ్వరుడు గారు, రుద్రుడు గారు వచ్చి వాటిని అన్నింటినీ విలీనం చేస్తారండి. అలాగే ఆలోచిస్తాం. చిన్నప్పుడు 5వ క్లాసులో చదువుకున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఓకే, దాన్ని దాటి దాకా రావాలి కదా. ఇన్నాళ్ళు ఇంకా అక్కడే ఉంటామా మనము? రండి. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము, ఇది ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సంవత్సరము, ప్రతి కల్పము జరిగేటటువంటిది. ఇది ఒక సైక్లికల్ థింగ్, నాట్ ఎ లైనియర్ థింగ్. ఇలా గీత గీసినట్టు సృష్టి, ఆ స్థితి, అక్కడి నుంచి లయము, ఆ తిరోధానము, మళ్ళీ సృష్టి, ఇలా లైనియర్ మోడల్ కాదు. ఇట్ ఈస్ ఎ సైక్లికల్ థింగ్ గోయింగ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్ సెవరల్ న్యూ థింగ్స్ ఆర్ బోర్న్, మెనీ థింగ్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్, సెవరల్ థింగ్స్ ఆర్ డిజాల్వ్డ్. ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ సైక్లికల్ మేనర్. బై హూమ్? బై ద కాస్మిక్ ఎనర్జీ, బై దట్ హిరణ్య గర్భ బ్రహ్మ, బై దట్ ఈశ్వర, బై దట్ వ్యక్త స్వరూపమైన పరబ్రహ్మ. దానిలోంచే ఈ సృష్టి, స్థితి, సంహార, తిరోధానాలు. వీటికి సృష్టి అనేసరికి బ్రహ్మగారని ఒక శక్తి పేరు, స్థితి అనేసరికి విష్ణువు గారిని ఒక పేరు, సంహారం అంటే రుద్రుడు, తిరోధానం అంటే మహేశ్వరుడు, అనుగ్రహం అంటే సదాశివుడు లేక పరబ్రహ్మం అని వేరువేరు పేరులను ఇచ్చి చెప్పుకోవడమే కానీ జరుగుతున్న విషయము సైక్లికల్గా జరుగుతుంది. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతి. సృష్టి, స్థితి, లయాలు వేరువేరు కృత్యాలు చేసే దేవతలు వేరువేరుగా ఉన్నారు. బ్రహ్మలోకంలో వీరు కూర్చున్నారు, కైలాసంలో వారున్నారు, వైకుంఠంలో వీరున్నారు. వీళ్ళ ముగ్గురు ఒకళ్ళతో వాళ్ళు ఎప్పుడు కలుసుకోరు అనేటటువంటిగా ఉండరు. ఈ మూడు కార్యక్రమములు వేరువేరు తత్వాల ఒకే తత్వమా? ఒకటే తత్వము. దీస్ ఆర్ మియర్ ఫంక్షనల్ డివిజన్స్. దేర్ ఇస్ నో ఎనటామికల్ ఆర్ స్ట్రక్చరల్ ఆర్ జియోగ్రాఫికల్ డివిజన్స్ ఆఫ్ దీస్ పీపుల్. దేర్ ఇస్ నో బడీ లైక్ వన్ పర్సన్ బ్రహ్మ, బ్రహ్మాజీ విత్ ఎ బిగ్ బియర్డ్ అండ్ ఆల్ డూయింగ్ ఆల్ ద సృష్టి ఆల్ ద టైమ్. దెర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఇస్ విష్ణు ఆల్వేస్ స్లీపింగ్ ఆన్ ది పాలకడలి ఆర్ హీఈస్ ఇన్ ద వైకుంఠ. దెర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కైలాస. నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. ఈ మూడు కార్యక్రమాలు తత్వములా లేకపోతే దేవతలా ముందు ఆలోచించుకో. అవి వ్యక్తులు, దేవతలు కావు. విరించాదులు కల్పన మాత్రము.
యథార్థ వస్తుతత్వము ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మము. దాని నుంచి వివర్తమైనటువంటివే ఇవన్నీ. ఈ కార్యక్రమాలు ఎప్పుడో ఒకసారి కొన్ని వేల ఏళ్లకు జరిగేటటువంటివి కావు, నిరంతరము జరుగుతూ ఉంటాయి. నిత్య ప్రళయము, నిత్య కల్పము రెండూ ఉంటుంది. మహాసంహారంలో ఈశ్వరుడు మూడు భాగాలను విభాగం మరుగుపరుస్తారు. ఈశ ఏత తిరస్కురువన్ స్వమపి వపు తిరయతి. తనను కూడా పై మూడు తత్వాలను తన ఎందారోపించుకొని తాను సదాశివతత్వంలో అంతర్భూతమవుతారు. అదే బ్రహ్మాండ ప్రళయము అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది? జగత్తంతా బీజ రూపంగా ఉంటుంది, అంతేనా? దిస్ ఇస్ నాట్ సెట్ ఆఫ్ లైనియర్ మోడల్, ఇట్ ఇస్ ఎ సైక్లికల్ మోడల్. అందుకే సదాపూర్వ అన్నారు. ఉన్నది ఉన్నట్లే, అంటే నిన్న పోయినటువంటి, నిన్న పగలైంది, నిన్న పొద్దునైంది, నిన్న రాత్రి అయింది, అలాగే ఈ ఇప్పుడు సమ్మర్ అయింది, సమ్మర్ తర్వాత రైనీ సీజన్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఇవన్నీ కూడా సదాపూర్వ సర్వం తత్ ఇదం అని గృహణాతి చ శివ. ఓకే, జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్ష పయతే. పరబ్రహ్మ ఎవరండి? అభిన్న, నిమిత్త, ఉపాదాన, వివర్త, కారణము. జగత్ వేదాంతం చెప్తుంది, అక్కడి నుంచే ఇవన్నీ వస్తున్నాయి. మాయ అనేటటువంటిది పరిణామి ఉపాదానము, చైతన్యము నిమిత్తము అని కూడా చెప్పుకో. పరబ్రహ్మము నిమిత్త ఉపాదాన వివర్త కారణము. మాయ అనేటటువంటిది ఒక ఎక్స్ప్రెషన్, అంటే వ్యక్తం అవడానికి కావలసినటువంటి ఒక ద్వారము. పారమార్థికంగా అబ్సల్యూట్ రియాలిటీ పరబ్రహ్మ కార్యకారణ విలక్షణం. ఈ విధంగా మూడు విధాలుగా చెప్పుకోవచ్చు. పరబ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన వివర్త కారణం అనొచ్చు, లేకపోతే పరబ్రహ్మ నిమిత్త ఉపాదాన వివర్తము మాయ ఒక ద్వారము అనొచ్చు, లేకపోతే పరబ్రహ్మ ఒక కార్యకారణ విలక్షణము, ఇదంతా కూడా వివర్తము అని చెప్పు. పరబ్రహ్మ సంకల్పమే మాయ, మాయయే శక్తి, ఈ శక్తియే త్రిగుణాత్మిక. రజోంశము జగత్సూతే ధాత, బ్రహ్మానే సృష్టితత్వము. సత్వాంశము హరిర్ అవతి, హరిరవతి విష్ణు అనే పాలనతత్వము. తమో అంశము రుద్రహక్షపయతే, రుద్రుడనే సంహారతత్వము. ఈశ త్రిగుణాతీతము, మాయతో కలిసి ఉన్న మాయను, మాయకు లోబడిని ఉండనటువంటి కారణశరీరి ఆ ఈశ్వరుడు. ఆయనలో ఈ మూడు తత్వాలు, ఈ సత్వరజస్తమో గుణాలు అందులోంచి వచ్చినవే కాబట్టి మళ్ళీ అందులోనే విలీనమవుతాయి అని చెప్తుంది. సదాపూర్వ సర్వం తదిదం అనుగృహణాతి చ శివ. సదాపూర్వ జగత్తు ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లే, ముందు ఉన్నట్లే అని. సదాశివ ముందున్నా, ఎప్పుడూ ఉన్నా, సత్ చిత్ స్వరూపమైన శివ. సదాశివ సదా మంగళ స్వరూపము, సర్వమంగళ స్వరూపము, పూర్ణము, అదే అవ్యక్తం. తదిదం సర్వం ముందున్న అంతటినీ, అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అనేటటువంటి కాస్మిక్ డివిజన్తో పాటుగా, తత్ ఆ ముందున్న ఇదం ప్రస్తుతం సృష్టించబడిన సర్వం, ఇదం సర్వం ఈశ్వరుడు దాచేసిన తిరోధానం చేసినటువంటి దానిని అంతటినీ చ శివ అనుగృహణాతి. మళ్ళీ పరబ్రహ్మము అనుగ్రహించును. దేనిని అనుగ్రహించును? తదిదం సర్వం అనుగ్రహించును. ఎలా అనుగ్రహించును? సదాపూర్వ ఉన్నది ఉన్నట్లుగానే. ఈశ్వరుడు మాయాసహిత వ్యక్త బ్రహ్మము, మాయా సంకల్పము. పరబ్రహ్మము నిర్గుణము, మాయా అనేటటువంటి ఏ విధమైన లేశం కూడా లేకుండా ఉండే తత్వాన్ని, ఆ ప్రైమార్డియల్ తత్వాన్ని, దాన్నే మనము పరబ్రహ్మము అంటున్నాం. తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయో. పైన చెప్పిన పంచకృత్యములో అమ్మ ఆజ్ఞ చేతనే జరుగును అని రాశారు. పరబ్రహ్మ పరాశక్తి రెండున్నాయా? లేవు కదా. అంటే పరాశక్తి ఆర్డర్ ఇస్తే పరబ్రహ్మ చేస్తున్నాడా? అలాగే ఆలోచిస్తాం మనం. ఆరు ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, చేసేవాళ్ళు మరొకళ్ళు ఉన్నారా? పరాశక్తి అన్నా, పరబ్రహ్మమన్నా, సదాశివుడన్నా, పరమశివుడన్నా, పరమేశ్వరుడన్నా, మహావిష్ణువున్నా ఒక్కటే కదా. పరబ్రహ్మన్నా పరాశక్తి రెండు లేవు. మరి ఆజ్ఞ ఇచ్చేదెవరు, అనుగ్రహించేదెవరు? పరమేశ్వరి ఆజ్ఞ ఇస్తే పరమశివుడు అనుగ్రహిస్తున్నాడు. బాగుందా? అనడానికి ఏమి బాగుంది. ఆజ్ఞ ఇచ్చేది, అనుగ్రహించేది ఒకే తత్వం.
అదే పరతత్వం, అదే పరాశక్తి, అదే పరబ్రహ్మం. శ్రీదేవి యొక్క క్షణమాత్రపు భ్రూ విలాసమే పంచకృత్యములు అంటూ బోధించారు. ఇది చక్కని ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, స్వభావోక్తి అలంకారాలు కవి హృదయాన్ని దర్పణం పడుతున్నాయి. ఇక్కడ ఎవరూ ఎవరికి అధీనంలో ఉండరు. పరబ్రహ్మము పరాశక్తి అధీనంలో ఉంటారు. ఏ పరబ్రహ్మం అధీనంలో ఈశ్వరుడు గారు ఉంటారు, ఆయన సబార్డినేట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఇటువంటి కాన్సెప్ట్స్ని కంప్లీట్గా అనలైజ్ చేయాలి. ఎవరు ఒకరికన్నా ఒకళ్ళు అధికము తక్కువ కాదు. ఇవి పంచతత్వాలు. పరబ్రహ్మ సంకల్పమే మాయా, మాయా కార్యమే సృష్టి, అదే వ్యక్త జగత్తు. పరమేశ్వరి మాయాతీత పరబ్రహ్మమే పరమేశ్వరి, ఆమె సంకల్పమే ఆ భూచలం. పరమేశ్వరి అన్నా పరబ్రహ్మమన్నా సదాశివుడన్నా ఒక్కటే. ఇతర గ్రంథాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. సృష్టి స్థిత్యుపసంహార తిరోధాన అనుగ్రహాత్మకం కృతం. ఐదు చెప్పేశారు. సృష్టి, స్థితి, ఉపసంహార, తిరోధాన, అనుగ్రహ. సృష్టి స్థిత్యుపసంహార తిరోధాన అనుగ్రహాత్మకం కృతం పంచవిధం యస్మాత్. ఏవవుతే పంచవిధములైన కార్యాలుగా కనపడుతున్నాయో విభాగం మనం చేసుకున్నాం. తం అటువంటి శక్తికి శాశ్వతం శివం. ఆ శాశ్వత శివం మంగళమైనటువంటి ఆ పరబ్రహ్మకు పరాశక్తికి నమః నమస్కారము. శాంభదీపిక అనే గ్రంథం పంచ విధాలుగా కనపడుతుంది. కృతం పంచవిధం అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ ఫైవ్. బ్రహ్మ విష్ణు మహాదేవాస్యా పుత్ర వరాననే, ఈ ముగ్గురు నీ బిడ్డలమ్మా అనంటే నీ నుంచి ఉత్పత్తి అయినటువంటి తత్వములు. చతుర్థోహం మహేశాని, నాలుగవ తత్వమైనటువంటి ఈశ్వరుడు. స్తుతశ అస్యా మహేశ్వర, నీ సుత అస్యా మహేశ్వర, మహేశ్వరుడు కూడా నీ సుతుడే. తస్యాః పరిహి బ్రహ్మరూపే స్వయం సాక్షాత్ సదాశివ, నీవు బ్రహ్మరూపంలో ఉన్న సాక్షాత్ సదాశివుడివే నీవు. మనం ఇప్పుడు చెప్పుకున్నదే సదాశివుడన్నా పరబ్రహ్మమన్నా పరాశక్తి అన్నా పరాభట్టారిక అన్నా మహావిష్ణువు అన్నా బ్రహ్మ అన్న ఒకటే తత్వం. ఈ తత్వం నుంచి వచ్చినటువంటిది ఈశ్వరతత్వము మాయతో కలిసి ఉంటుంది, కానీ మాయాతీతంగా ఉంటుంది. అంటే మాయను మాయలో మాయకు లోబడి ఉండదు. అటువంటి ఈశ్వరతత్వము కారణము. ఈ కారణం నుంచి వచ్చేటటువంటి రజో అంశము బ్రహ్మగారు, సత్వ అంశము విష్ణువు గారు, తమో అంశము రుద్రుడు గారు అనేటటువంటి విభాగములు చెప్పడమే కానీ నిజానికి ఈ తత్వాలన్నీ ఒక్కటే. అదే చెప్తుంది విరించాఖ్యమాత సృజసి. విరించి అనే పేరుతో నీవు సృజసి. విరించి ఆఖ్య, విరించి అనే పేరుతో మాత నీవే సృజసి, సృష్టి చేస్తున్నావు. హరి సంజ్ఞ, హరి అనేటటువంటి పేరు. త్వం అవసి, నీవే అవనము చేస్తున్నావు, రక్షణ చేస్తున్నావు. త్రిలోకీం రుద్రాఖ్య హరసి, మూడు లోకములను రుద్రుడనే పేరు పెట్టుకొని సంహరిస్తున్నావు. విధాసి ఈశ్వరతయా, వీటన్ని విధదత్ ఈశ్వరతయా. మళ్ళీ వీటన్నిటినే దగ్గర పెట్టడం చేయడము ఈశ్వరుడు అనే పేరుతో చేస్తున్నావు. ఇవన్నీ వేరువేరుగా మా అమ్మ మాత నువ్వేనమా, ఇవన్నీ నీ భవంతి సాదాఖ్య, నీవా సాదాఖ్య కలవు. అంటే ఆ పరబ్రహ్మము ప్రభావశిచ పాశౌఘదళని. పాశౌఘదళనం అంటే ప్రళయం, ప్రభవసి అంటే సృష్టి. త్వమే త్వమేవా, నీవు అన్ని నీవే. అంటే విరించి నువ్వే, హరి నువ్వే, రుద్రుడు నువ్వే, ఈశ్వరుడు నువ్వే, ప్రభవసి నువ్వే, ప్రళయము నువ్వే. త్వం ఏవ ఏకా, ఒక్కటే. అనేకా భవసి, అనేకమవుతున్నావు. కృతి భేదైర్ గిరీషుతే, వేరువేరు కార్యక్రమాలలో మేము వేరుగా చెప్పుకుంటున్నాం కానీ అన్నీ నువ్వేనమ్మా, ఓ పరబ్రహ్మమా, ఓ పరాశక్తి అంటుంది సకల జనని స్థావం. సరే, అంత చక్కటి యూనివర్సల్ కాన్సెప్ట్ చెప్తున్నారు. ఓంకారమే ఈ జగత్ సృష్టి స్థితి లయాలు అంటూ చక్కగా మనకు ఉత్తర గీతలో తెలియవస్తుంది. ఉత్తర గీత అర్జునునికి శ్రీకృష్ణునికి మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత జరిగినటువంటి మరొక సందర్భంలో ఈ గీత చెప్పబడింది. అక్కడ అర్జునుడు అడుగుగా ఈయన శ్రీకృష్ణుల వారు మళ్ళీ బోధిస్తున్నారు పరబ్రహ్మం.
కాకీ ముఖ కకారాంత ముఖారస్య తనాకృతి మకారస్య తులుప్తస్య ఓర్థః సంప్రతిపద్యతే. కాకీ ముఖము, కా అనే అక్షరం తాలూక అకార ఉకార మకారాలు తీసుకు, కాకీ ముఖ కకారాంత, కకారము తాలూక అంతము, కాకీ ముఖము కా కా అనేటటువంటి దాంట్లో కా అక్షరము, కా అక్షరంలో ఉండేటటువంటి అకారాంతం, అకారాంతం అంటే కాలో ఆ ఉంది కదా, కాలం అకారం అనేటటువంటిది. దన్ అకారాంతం కాకీ ముఖ కకారాంతం ఉకారశ్చేతనాకృతి, ఉకారము రెండవది, మకారస్యతు మకారములను కంటే అకార ఉకార మకారములు ఈ మూడు కలిపితేనే ఓం అవుతుందని మనకు తెలుసు. ఆ ఉమా అని చెప్పుకుంటాం కూడా, ఆ ఉమా ఉమా ఓం అంటాం కదా. అకార ఉకార మకారాలని వర్ణత్రయము అంటే బీజత్రయము, ఇవే బీజము సృష్టికి, వర్ణత్రయము ఇదే, వేదత్రయము ఇదే, లోకత్రయము ఏమిటి, మూడు లోకాలు భూభువ చెప్తారు కదా, నాలుగు వ్యాహృతులు, మూడు వ్యాహృతులు చెప్తుంటారు. ఈ వ్యాహృతుల భూలోకం అనే ఒక వ్యాహృతి, భువర్లోకం, సువర్లోకము, దీని తర్వాత మహాచమస్యుడు అని ఆయన, దీని తర్వాత తురి అని దర్శించారు అంటూ మనం తైత్తిరీయంలో నేర్చుకున్నాం కదా. వేదత్రయము లోకత్రయము గుణత్రయము ఇప్పుడు చెప్పుకున్నాం. గుణత్రయం అంటే సత్వగుణ రజగుణం అంటే బ్రహ్మగారు, సత్వగుణం అంటే విష్ణువు గారు, తమోగుణం అంటే ఈశ్వరుడు గారు అంటే గుణత్రయం. శరీరత్రయం ఏమిటి, శరీరత్రయము స్థూల సూక్ష్మ కారణ శరీర, వీటికి అధిష్టాతలు అని బోధన. అకార ఉకార మకారాలనే వర్ణత్రయాన్ని, వేదత్రయాన్ని, లోకత్రయాన్ని, గుణత్రయాన్ని, శరీరత్రయాన్ని, వీటింటికి అధిష్టాతలు ఇవి అని చెప్తుంది. కవర్ణాంతం, కా అనే వర్ణం తాలూక అకారము, కా వర్ణాంతము అంటే అకారము, కాలో ఉండేటటువంటి అంతము, ఇక్ ప్లస్ ఆ కదా, అంటే అంతంలో ఉండేది ఆ, ఆ కవర్ణాంతము అకారము స్థూలము లేక విరాట్ అంటారు. స్థూల సమిష్టి స్థూల శరీరాన్ని ఏంటంటాము, విరాట్ అంటాం, విశ్వుడు అంటాం, ఆయన్నే బ్రహ్మ అంటున్నారు ఇక్కడ. విరాట్ విశ్వుడు బ్రహ్మ స్థూక సమష్టి స్థూల శరీరి సృష్టికర్త. ఉకారం అంటే సూక్ష్మంగా ఉంటుంది, అకారం కన్నా కొంచెం సూక్ష్మంగా ఉండేది. ఉకారము ఓం అన్నప్పుడు ఆ ప్లస్ ఓ అయితే ఓ అయింది కదా, అంటే సూక్ష్మంగా ఓలు ఓలో ఉండేటటువంటి ఉకారము అది సూక్ష్మము, అది ఏ హిరణ్య గర్భ బ్రహ్మ, అది ఏ తైజసుడు, అది ఏ విష్ణు స్వరూపంగా ఆరాధించబడుతోంది. మకారం, మకారము అవ్యాకృతుడు, ఓం అన్నప్పుడు ఆ మకారం అనేది అవ్యాకృతం అయిపోతుంది. చూడండి ఆ అనేటప్పుడు ఆ నోరు తెరిచినప్పుడు ఓం అన్నప్పుడు నోరు తెరుస్తున్నాం, అనేప్పుడు నోరు మూసుకుంటుంది, అంటే వ్యాకృతమైనదంతా అవ్యాకృతం అయిపోతుంది. అదే కారణ రూపము, అదే ప్రాజ్ఞుడు, అదే రుద్రుడు. ఇక అకార అకారాన్ని ఉకారంలోను ఉకారాన్ని మకారంలోను లీనం చేస్తే తదుపరి ఒక అర్ధమాత్ర వస్తుంది. ఓం రాసినప్పుడు ఇలా ఓ అర్ధమాత్ర ఉంటుంది, అది నాదం ఉంటుంది, అంటున్నాం కదా, ఆ నాదము లేక అర్ధమాత్ర అకార ఉకార మకారాల తలుక విలీనము తరువాత ఏర్పడే అర్ధమాత్ర అదే మహేశ్వరుడు. అటు పిమ్మట నిశ్శబ్దం ఉంటుంది, ఓంకారం అయిన తరువాత ఇంకొక ఓంకారానికి ఒక ఓంకారానికి మధ్యన ఏ విధమైనటువంటి శబ్దము ఉండదో అదే తురీయము లేక అద్వితీయము, అదే పరాశక్తి అదే పరమశివుడు. ఓంకారమే జగత్ సృష్టి స్థితి లయాలు, అకారము స్థూల విరాట్ విశ్వుడు బ్రహ్మ, ఉకారము సూక్ష్మము హిరణ్య గర్భ తేజస్సుడు విష్ణువు, మకారము అవ్యాకృతము కారణరూపము ప్రాజ్ఞుడు రుద్రుడు. ఈ అకార ఉకార మకారాలు ఒకదానితో ఒకటి లీనమైపోగా వచ్చేటటువంటి నాదం ఏదైతే ఉందో అర్థమాత్ర అదే మహేశ్వరుడు. ఈ మహేశ్వరుడు కూడా పూర్తిగా వినబడనటువంటి స్థితి నిశ్శబ్దం ఎప్పుడైతే ఏర్పడుతుందో అక్కడ ఏ విధమైన వ్యాకృతి విక్షేపము ఎనాలిసిస్ ఏది లేనటువంటి స్థితి ఏది ఉందో అదే తురియము, అదే అద్వితీయము, అదే పరాశక్తి, అదే పరమశివుడు. కారణమే జగత్ సృష్టి స్థితి లయాలి కారణమంటూ ఆ ఓంకారంలో ఆవు మా అర్థమాత్రలను బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరులకు ఈక్వేట్ చేస్తూ
కాకీముఖ కకారాంత ముకారశ్చేతనాకృతి మకారశ్చితుడుప్తస్య కోర్థః ఏమైతే మిగులుతుందో అది సంప్రతిపద్యతే, ఆ మిగిలినటువంటిదే పరబ్రహ్మం. ఇప్పుడు అర్థమైందా? జగత్సూతే ధాత హరిర్ అవతి హరిహి అవతి హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కూర్వన్యేతత్ స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదం అనగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భూలతికయోః. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కూర్వన్యేతత్ స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచరితయోః భ్రూలతికయోః. తవాజ్ఞామాలంబ్య, ఓ పరబ్రహ్మమా, నీ యొక్క సంకల్పమే కదా ఈ సృష్టి అంతా. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే 5 కార్యాలు. తవాజ్ఞామాలంబ్య క్షణచరితయోః భ్రూలతికయోః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి సోహమస్మి. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం, ఇవన్నీ ఒకే యూనివర్సల్ కాస్మిక్ పర్సన్ పరబ్రహ్మ లేక పరాశక్తి, వాటి నుంచి ఏర్పడినటువంటి వివిధమైన ఈ విశ్వజనీయమైన సర్వశక్తులని వేర్వేరు రూపాలుగా ఆరాధించడం, అన్నిటిలో ఉన్నటువంటి తత్వం ఒక్కటే, అదే క్షణచరితయో భ్రూలతికయో. సరేనండి.